ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కాలర్స్ అడుగుతున్న ప్రశ్నలు. అంటే ప్రస్తుతం వ్యాక్సిన్ మీద ఎంత క్లారిటీ ఉంది అనేది, అంటే ఇంత గందరగోళం రావడానికి ప్రధాన కారణం అంటే వ్యాక్సిన్ కి సంబంధించి అవగాహన కల్పించకపోవడమా, లేకపోతే కొన్ని పరిణామాల వల్ల దీని మీద ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయా, ఎలా చూడాలంటారు అసలు? ఇది డెఫినెట్ గా వ్యాక్సిన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు జనాలు. ప్రజలందరూ పెట్టుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాలుగా ఇప్పుడు రెండు పెద్ద కంపెనీల యొక్క యాజమాన్యాలు దీన్ని ముందుకు కరెక్ట్ గా తీసుకెళ్లేదని నేను భావిస్తున్నాను. ఒకరు మంచినీళ్ళు అంటాం, ఇంకోళ్ళు దాన్ని కమెంట్ చేయటం, ఇది మంచి పరిణామం కాదని నేను ఆ రోజు ఉన్న డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. వ్యాక్సిన్ ను నమ్మించేటట్టు రెండు పెద్ద కంపెనీలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిది, దీంతో పాటు మన భారత ప్రభుత్వానికి. ఇప్పుడు గనక మనం చూసుకుంటే మోడీ గారు మొన్న రెండో ఫేజ్ లో ఫస్ట్ గా ముందుగా తీసుకోవటం జరిగింది. ఒకసారి మోడీ గారు తీసుకున్న తర్వాత చాలా మంది ముందుకు రావటం తీసుకోవటం అనేది మనం గమనించాం. ఇదంతా కూడా ప్రజల్లో కొంతమంది సడన్ గా చనిపోవటం, కొంతమంది రియాక్షన్స్ రావటం, కొంతమంది హాస్పిటల్కి అడ్మిట్ అవటం, ఇవన్నీ అనేది చూడటం జరుగుతాయి. సో వీటిలన్నిటికీ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకుని మనం వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేసుకుంటూ మనకి టీకాని ముందుండి మనం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అందరికీ ఈ యొక్క వ్యాక్సిన్ అందించేటట్టు చూసుకుని అన్ని చోట్ల ఇది చేసేటట్టు కనుక చూసుకుంటే డెఫినెట్ గా ప్రజలందరూ దీని మీద డెఫినెట్ గా నమ్ముతారని నా అభిప్రాయం. మరొకరు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు. మసనే గారు నమస్తే అండి. హలో మస్తానయ్య గారు. ఓకే, అలాగే ఇందాక చిత్తూరు నుంచి ఒక కాలర్ మురళి గారు అడగడం జరిగింది. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కరోనా రాదు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు అలా వచ్చిన సందర్భాలు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అంటే సామాన్య జనానికి ఇచ్చిన తర్వాత అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇచ్చాక వాళ్ళలో ఆ లక్షణాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రొఫైల్స్ బయటకు ఇవ్వలేదు, వాళ్ళ హెల్త్ కండిషన్కి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, అందుకే ఇంత గందరగోళం ఏర్పడింది అన్న ఒక వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? సో ఫ్రంట్ లైన్, మీరు మూడు ప్రశ్నలుగా దీన్ని చూద్దాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇచ్చిన తర్వాత మనకి 0.01% ఆఫ్ రియాక్షన్స్ అనేది మనం చూడటం జరిగింది. సో దీని తర్వాత ఎవరికన్నా వచ్చిందా? మనకు వచ్చిన పర్సంటేజ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఇప్పుడు చాలా చాలా తక్కువ. ఈ వీళ్ళ చేసిన వాళ్ళందరిలో కూడా ఒక సింగిల్ డిజిట్ నంబర్ కేసెసే గాని ఎక్కువగా కేసులు నమోదు చేయడం జరగలేదు. ఇంకొకటి, మనకి ఉన్న సెకండ్ వేవ్ ఆఫ్ కేసెస్ కూడా మహారాష్ట్రలో, కేరళలో, కొంతవరకు కర్ణాటకలో చూడటం జరుగుతుంది. సో ఈ మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో ఎంత మందికి వ్యాక్సిన్ వేయించారు? వ్యాక్సిన్ ఈ వేసుకున్న చోట్ల ఎక్కువగా రావట్లేదు. ఎక్కువగా పెరిఫరీస్ లో, అంటే రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా నమోదవటం జరుగుతుంది. మీరు మహారాష్ట్ర కనుక తీసుకుంటే మన నాగ్పూర్ ఏరియాలో కానీ, లేకపోతే వేరియస్ అదర్ ప్లేసెస్, ముంబై సిటీలో కంటే కూడా బయట ఎక్కువ ఉండటం జరుగుతుంది. కేరళలో తీసుకున్నా సరే ముందుగా త్రివేంద్రంలో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు మిగతా పార్ట్స్ ఆఫ్ కేరళ ఏదైతే ఎక్కువ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కువగా నమోదవటం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మీ గనక ప్రస్తుతం ఉన్న సినారియోలో వ్యాక్సిన్ ఎంచుకుంటే డెఫినెట్ గా ఒక 60-70% వరకు మనం కాపాడుకోవచ్చు. వచ్చినా సరే సింప్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. మూడోది, మనకి ఈ వ్యాక్సినేషన్ వల్ల అడ్మిషన్ రేట్స్ ఒక 70% వరకు తగ్గించవచ్చు. ఇది పరిశోధనలో మనకు తెలిసినాయి. సో వ్యాక్సిన్స్ మీద నమ్మకం ఇంకా ఎక్కువ కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మన మీడియాకి, మన ప్రొఫెషనల్ గా కూడా డాక్టర్స్ అందరికీ కూడా ఉంది. సో వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలనే గైడ్ లైన్స్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తుందో దాని ప్రకారంగానే మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.